అభిమానులు అంత గొప్పవాళ్ళని మేము చాలా గర్విస్తుంటాం. దీపావళి కంటే కూడా మాకు ఈ పండగ చాలా పెద్దది. ఈ రోజు మీకు కృష్ణ గారి బర్త్ డే కారుగ్గా శ్రీ శ్రీ అనే సినిమా మీ ముందుకు కృష్ణ గారు తీసుకొస్తున్నారు. డైరెక్టర్ గారు చాలా శివ గారు చాలా బాగా తీశారు. నిర్మాతలు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డబ్బుకు వెనకాడకుండా చాలా గొప్పగా తీశారు ఈ చిత్రాన్ని. మేము ఈ కథ నచ్చే ఈ సినిమా చేశాము. అలాగే శివ గారికి అభిమానులకి అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. నా పుట్టినరోజు ఎక్కువగా ఊటీలో జరిగేవి. ఈ మధ్య రెండు సంవత్సరాలుగా మహేశ్వరంలోని పద్మాలయ స్టూడియోలో చేసుకుంటున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఊళ్ళ నుంచి ఎంతో దూర తీరాల నుంచి నన్ను అభినందించడానికి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. 50 సంవత్సరాలుగా నా సినిమాలు చూసి నన్ను ఆదరించారు. అన్ని రకాల ఫార్మాట్స్లోనూ నేను సినిమాలు యాక్ట్ చేశాను. ఫ్యామిలీ సబ్జెక్ట్స్, మీనా, అత్తగారు కొత్తగోళ్ళు, బియ్యాల వారికాయలు ఇలాంటి సినిమాలు, జేమ్స్ బాండ్ పిక్చర్లు, గూడిచారి 116, ఈస్ట్మన్ కలర్, తేనె మనసులతో ఇంట్రడ్యూస్ అయ్యాను. తర్వాత సినిమా స్కోప్ ఫస్ట్ అల్లూరు సీతారామరాజు, కోబాయ్ ఫస్ట్ మోసగాళ్ళకు మోసగాడు. ఈ సినిమాలతో పాటు 70mm కూడా తెలుగు ప్రేక్షకులకి నేనే చూపించాను. ఆ తర్వాత ఇప్పుడు ఈ శ్రీశ్రీ సినిమా విదేశాల్లో అంతా ఆన్లైన్లో మొట్టమొదటిసారిగా ఒక తెలుగు సినిమా రిలీజ్ అవుతున్నందుకు, అది నా పిక్చర్తోనే ప్రారంభమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ ప్రేక్షకులందరూ ఆదరించే సినిమా అవుతుంది ఇది. డెఫినెట్గా అన్ని మిగతా ఒక 10 సంవత్సరాలుగా నా తరపున నుంచి మీకు సంతోషించదగ్గ సినిమా రాలేదు. ఈ బర్త్డేకి నేను మీకు ఇచ్చే గిఫ్ట్ శ్రీ శ్రీ సినిమా. డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, మీ అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. డెఫినెట్గా ఆ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 74వ పుట్టినరోజు వేడుకలు మీ అందరి సమక్షంలో జరగటం, అందులో అభిమానుల సమక్షంలో జరగటం ఎందుకంటే ఆనందం ఏముంది. శ్రీశ్రీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరూ చూసే విధంగా అవుట్ ఆఫ్ ఇండియాలోనేమో ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నాం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని కంట్రీస్లో ప్రేక్షకులు ఇంట్లో చూసే విధంగా, అలాగే ఇండియాలో థియేటర్స్లో రిలీజ్ చేయగలుగుతున్నాం. రేపు జూన్ 3 విడుదలయ్యే శ్రీశ్రీ సంచలన విజయం సాధిస్తుంది. కృష్ణ గారు కూడా మనస్ఫూర్తిగా, నేను మొన్న ఒక చిన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇది సంచలన విజయం, దీని గురించి మర్చిపోవని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్గా చెప్పారు. మేడం గారు అయితే సినిమా ఫస్ట్ కాపీ చూసి హిట్ కొట్టేవా అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆది దంపతులు ఆశీర్వాద బలం మళ్ళీ శ్రీశ్రీకి ఉంటుంది. మళ్ళీ నేను మళ్ళీ మంచి చిత్రాలు తీయగలుగుతాను. నాకు ఒకటే కోరిక, బాగ్బన్ అనే సినిమాని తెలుగులో తీయాలి, అది కృష్ణ గారే హీరోగా చేయాలనేది నా కోరిక. 100% అది కూడా సాధిస్తానని చెప్తూ అభిమానులకి ఈ ఆనందకరమైన సమయంలో ఆన్లైన్లో, అంటే ఇండియాలో కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్లోనూ ఆన్లైన్లో విడుదలవుతుంది, ఇండియాలో మాత్రం థియేటర్స్లోనే. అది సార్ ఒక పండుగ రోజు చాలా సంతోషం. మన మధ్యలోనే ఊటీ అక్కడ ఎక్కడ వెళ్లకుండా
అబ్బాల సమక్షంలో ఈ పద్మాల స్టూడియోలో జన్మదినోత్సవ వేడుకలు జరపడం మనందరి అదృష్టం. మన దేవుడు కృష్ణ గారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలి, నుండు నూరేళ్ళు జీవించాలి జీవించాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటారని చెప్పి ఈ అభిమానుల సమక్షంలో సంతోషం వ్యక్తం చేస్తూ, ఏది చేయాలన్నా కానీ అది పద్మాలయ సంస్థలు చేయాలి, అది సూపర్ స్టార్ కృష్ణ చేయాలి. ఈరోజు ఆన్లైన్లో ఇండియాలో కాక ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న మూవీ, ఫస్ట్ తెలుగు మూవీ మన శ్రీశ్రీ, ఇది కూడా ఒక సంచలనం. స్కోప్ కానీ, కలర్ కానీ, 70mm కానీ, కౌబాయికి కానీ, తెలుగు ఇండస్ట్రీ స్టామినా తెలియజేసిన సంస్థ ఏదైనా ఉంటే అది పద్మాలయనే. ఆ హీరో ఎవరంటే మన సూపర్ స్టార్ కృష్ణ గారే. మనకి నిజంగా కూడా ఒక బంగారం లాంటిది ఒక సూపర్ స్టార్ కృష్ణ గారు ఏదో అంటించుకుంటారో పెట్టించుకుని రాలే. ఎన్నికల ద్వారా ఆ రోజు 5 సంవత్సరాలు కంటిన్యూగా ఆంధ్రజ్యోతి చిత్ర ద్వారా ఎన్నికై ఆ రోజు నుంచి కంటిన్యూగా సూపర్ స్టార్ బిరుదుతో పాటు ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డు, ఆంధ్ర యూనివర్సిటీ ఇచ్చిన డాక్టరేటే కాదు, ప్రజల ద్వారా నట శేఖర సూపర్ స్టార్ కృష్ణగా వెలుగొందిన సూపర్ స్టార్ కృష్ణ గారు అసలు ఇండస్ట్రీకి ఒక మార్గదర్శకులు. వారికి అండదండలుగా ఉన్న విజయనమర్ గారు కానీ మన పద్మాలయ అధినేత ఆదిశేషవరావు, మన గౌరవ అధ్యక్షులు సూపర్ స్టార్ కృష్ణ మహేశ్సేన, ఇది అఫీషియల్గా పద్మాలయ స్టూడియోలో జూబ్లీస్లో ఏర్పాటు చేయమని మన అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విచ్చేసిన కృష్ణ గారికి, శ్రీమతి విజయనిమల గారికి, ఆదిశేషరావు గారికి, శ్రీశ్రీ దర్శకుడు ముప్పలనేని శివ గారికి, నిర్మాతలకు, అభిమానులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆకాశంలో తారలేని ఉన్న చందమామ ఒకడే, తెలుగు చలనచిత్ర రంగంలో స్టార్స్ ఎంతమంది ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గారు ఒకరే. మంచితనం, మానవత్వానికి ఆయన ప్రతిరూపం, సాహసమైన ఊపిరి. రికార్డులు సృష్టించాలన్నా, వాటికి బ్రేక్ చేయాలన్నా ఓ ఘట్టమైన వంశానికి చెల్లు. ఇప్పుడు ఎవరైనా రికార్డులు సాధించామనుకుంటే తప్పు, కృష్ణ గారు చూపిన బాటలోనే వాళ్ళు వెళ్తున్నారు.